ప్రభునామమున అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి క్రీస్తు విజయం అనే ఛానల్లో జాన్ బాబు నాకంటే వయసులో పెద్దవాడు కాకపోతే మరి రంజిత్ ఓఫీర్ గారి మీద మరి అలాగనే మార్క్ బాబు యథార్థవాది టీవీ ఛానల్ మరి సిఓ అతని మీద కూడా మరి కొన్ని విషయాలు మరి మాట్లాడుతున్నాడు. మరి రాజకీయము అనే ఒక విషయంలో రాజకీయము ఎందుకు, సేవకులకు రాజకీయం ఎందుకు అని మాట్లాడుతున్నాడు. సేవకులు మరి రాజకీయము చేయకూడదు, మరి అలా చేయడం అనేది వాక్యానికి విరోధమైనటువంటి విషయము అని మరి తను చెప్తున్నాడు. ఎందుకు వాక్యానికి విరోధమైన విషయము అంటే తాను చెప్పేది ఏంటంటే యాజకుడు యాజకుని పని చేయాలి, రాజు రాజు పని చేయాలి అనే విషయము తనకు బైబిల్లో నుండి అర్థమైంది కనుక తను అలా మాట్లాడుతున్నాడు. బైబిల్ నుండి అర్థమైన విషయాలే మాట్లాడాలి, అర్థం కాని విషయాలు మాట్లాడితే అదో నాన్ సెన్స్ అవుతుంది. ఏదైతే అర్థమైందో దాని గురించి మనం మాట్లాడుతాం. కనుక మరి విజయ్ మరి జాన్ బాబు గారు మరి ఆయన మన అన్నాన్ని సంబోధించే ఎందుకంటే సహోదరుడే, క్రీస్తులో రక్షణ పొందుకున్న వ్యక్తి కనుక మరి అన్న పెద్దవాడు కానీ ఓఫీర్ గారి మీద కానీ మాట్లాడాలి అని మాట్లాడుకుంటే ఏదో లేకుంటే ఛానల్ రేటింగ్ పెరగడానికి వరకు ఆలోచన ఉందో మరి, ఎందుకంటే ఈ బీప్ కానీ ఈ పాలిటిక్ వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా మాకు అనిపిస్తుంది. అయితే రాజకీయము సేవకుడు చేయొద్దు అని అనుకోవడము వారికి అర్థమైన వరకు, వారికి అర్థమైన వాక్యానికి ఏదైతే అర్థమైందో దాని విషయంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు తరములను బట్టి దేవుని వాక్యము వస్తున్నది, అది చాలా తరములను బట్టి వాక్యము మారుకుంటూ వచ్చింది. దాని యొక్క విధానము అర్థములు అనేటివి తర్వాత తెలిసినటువంటి వాక్యం ఒకటేసారి అంత కూడా మనకు బయలుపరచబడలేదు. ఒక తరము వెంబడి తరము దేవుని వాక్యం మనకు బయలుపరచబడుతూ వచ్చింది. కనుక మొట్టమొదటిగా చెయ్యవద్దు అనే అభిప్రాయం వారికి ఉండవచ్చు, మేము దానికి ఏమో అనలేం, వారు మీ ఇష్టం. అది మీరు రాజకీయం చేయొద్దు, సేవకుడు సేవ పని చేయాలి అని మీకు ఆలోచన ఉంది, మీకు అభిప్రాయం ఉంది, ఓకే మీరు అలా చేయండి. కానీ వాక్య ప్రత్యక్షత ఉన్న వాళ్ళం మేము కనుక, మాకు వాక్య ప్రత్యక్షత ఉంది కనుక ఆ వాక్య ప్రత్యక్షతను బట్టి మేము చేస్తున్నాం. యేసుప్రభుని కూడా చాలామంది నువ్వేమనుకుంటున్నావు అంటే ఒకరు ఇలా అనుకుంటున్నాను, ఒకరు అలా అనుకుంటున్నాం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. కానీ పేతురుని అడిగినప్పుడు పేతురు అన్నాడు, నీవు దేవుని కుమారుడవు అని నేనంటే అది తండ్రి నీకు బయలుపరిచింది. అంటే ఎవరు ఎన్ని రకాల అభిప్రాయాలైనా పడండి పర్వాలేదు, ఇప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఉంటుంది. దేవుడే మనకు ఏదైతే బయలుపరిచిందో ఆ విషయాన్ని గ్రహించడము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు కూడా అలాంటి అభిప్రాయంలో ఉన్నారు, రాజకీయం చేయకూడదు అనే అభిప్రాయం మీకు ఉండొచ్చు, ఓకే. కానీ దేవుడు మాకు బయలుపరిచాడు కొన్ని విషయాలు, సత్యము మాకు తెలియజేశాడు. ఏం సత్యం తెలియజేశాడు? అసలు యాజకత్వము అనేది ఎందుకు, అసలు రాజు అనే పరిపాలన ఎందుకు, అసలు బైబుల్ అసలు యాజకత్వము చేయాలి అలాగనే రాజుగా ఉండాలి అని బైబుల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఆ ముచ్చటం? అసలు మొట్టమొదటిగా అబ్రహాముకు పరిచయం అయినప్పుడు, అబ్రహాముకు కలిసినప్పుడు
మెలకిసెదక్ అంటే షాలేము రాజు, షాలేము రాజు కలిసి అబ్రహాముకు ఆశీర్వదించిండు, అప్పుడు పదవ వంతు అతనికి ఇచ్చిండు. అంటే మెలకిసెదకు మొట్టమొదటిగా మనకు కనబడుతున్నాడు ఆయన రాజు అయిన యాజకుడు అని మనకు తెలియపరచబడుతుంది. మళ్ళీ బైబుల్ చివరిలోనికి వెళితే పేతురు పత్రికలోనికి వస్తే పేతురు పత్రికలో స్పష్టంగా ఉంది ఏంటంటే రాజులైన యాజక సమూహము అన్నాడు. ఇప్పుడు సాధారణమైనటువంటి విశ్వాసులు కూడా యాజక ధర్మంలోనికి వచ్చేసారు. అంటే బైబుల్ సారాంశంలో మనకు చూస్తే ఏముందంటే ఆ ధర్మములు అనేటివి మెల్లిమెల్లిగా మారుకుంటూ వచ్చాయి. ఈనాడు మరి మనము ఏది ధూపవేదిక ఇవన్నీ చెయ్యము కదా, మనకు మార్పు సిస్టమ్ అనేది మారింది, సిస్టమ్ అనేది మారుకుంటూ వస్తుంది. అంటే యాజకుల పని చేయాలి, సేవకుడు సేవకుని పని చేయాలి అని ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో అది పాత నిబంధన సంబంధమైనది. ఒకవేళ కొత్త నిబంధనకి వస్తే ప్రతి విశ్వాసి కూడా రాజులైన యాజక సమూహం అనే సంబోధించబడుతుంది. కనుక ఇంకొక విషయాన్ని కూడా మీకు బయలుపరచాలి, ఇంకొక విషయాన్ని కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రవక్తను అర్థం చేసుకోవడము కొంత కష్టమని మనం తెలుసుకోవాలి. ప్రవక్తను అసలు అర్థం కాదు, ప్రవక్త అర్థం కావాలంటే కూడా చాలా కొంత కష్టమే. ఎందుకంటే ప్రవక్తలను గుర్తుపట్టాలి, ప్రవక్తను గుర్తుపట్టడం అనే అంశము చాలా పెద్దది. కనుక మేము ఎంత చెప్పినా అది మనకు ప్రవక్తలను నిరాకరించరు, ప్రవక్తలను త్రోసివేసారు, ప్రవక్తలను చంపినరు. అది ఎవరు చేశారు అంటే ఎవరు అన్యుడు చేయడు, అన్యుడికి ప్రవక్తతో సంబంధం ఉండేది. దేవుని బిడ్డలే, దేవుని పిల్లలే నిరాకరిస్తారు, తృణీకరిస్తారు, ఏదో రకంగా చాలా ఇబ్బందుల పాలు చేస్తారు ప్రవక్తను ఎప్పుడు కూడా. అంటే అది మనకు బైబిల్లో చెప్పబడుతున్న సారాంశమే. కనుక నిరాకరించబడ్డారు ప్రవక్తలు అనేవాళ్ళు, నిరాకరించబడ్డారు. ఎన్నో మార్లు పిలుచున్నాను కానీ నా దగ్గరికి రాలేదు. అంటే ఎందుకు రాలేదు అంటే ప్రవక్తలను మీరు నిరాకరించారు కనుకని. ప్రవక్తలు అనేది అర్థం కారన్న విషయం కూడా అర్థమవడం కూడా కష్టమే. ఒక విషయం చెప్పాలంటే యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను మీరు నమ్ముకొనుడి అని బైబిల్ మనకు చెప్తుంది. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. నమ్ముకోవడము అనగా నమ్మకము అనేది ఎలా ఉంటుంది? నమ్మండి. అసలు నమ్మండి అని చెప్పాల్సిన అవసరం ఏం పడుతుంది? అంటే నమ్మకము లేనటువంటి పరిస్థితులు నాలో నుండి మీకు కనబడతాయి కనుకనే నమ్మాల్సి వస్తుంది. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుని విషయాలు కూడా మనకు చాలా వరకు అర్థం కావు. అర్థం కాకుండా ఉన్నప్పుడే విశ్వసించాలి. అందుకే పేతురు భక్తుడు కూడా యేసయ్యను అన్నాడు ఒక మాట, మీరు కూడా వెళ్ళవలసి ఉన్నారా, ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నప్పుడు విశ్వసించి ఎరిగితిమి, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు, నిన్ను విశ్వసించి ఎరిగితిమి, మేము ఎటు వెళ్తాము అని అన్నాడు. అంటే మొట్టమొదటిగా విశ్వసించాడు, మొట్టమొదటిగా విశ్వసించిన తర్వాత ఎరిగాడు అని మనకు బైబుల్ చెప్తుంది. అంటే ఏంటిది విశ్వసించాడు అంటే విశ్వాసం అనేది మొట్టమొదటిగా తన మీదకు, యేసయ్య మీదకి విశ్వాసం అనేది కలిగింది. మొట్టమొదటిగా నమ్మాడు, ఆ తర్వాత వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం ఎట్లా వెళ్ళిపోతాం, విశ్వసించాడు కనుక వెళ్ళిపోలేకపోయాడు. నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, అయ్యో నువ్వు ఇప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు. మరి యోహాను 6:66 అందరూ కూడా యేసయ్యను వదిలిపెట్టి పోయిన టైంలో అన్నారు. అన్నప్పుడు మరి ఆయన విశ్వసించింది కనుక, పేతురు ఇట్లా శిష్యులు కొంతమంది విశ్వసించారు కనుక వారు అక్కడ ఉన్నారు యేసయ్యతో పాటు, వారు వెళ్ళిపోలేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని పరిస్థితులు గమనించారు, చూచారు కనుక. అలాగనే చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు విశ్వసించలేదు కనుక వెళ్ళిపోయారు. అంటే విశ్వసించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. యేసయ్యను ఎలా విశ్వసించాలో అలాగనే ప్రవక్తను కూడా విశ్వసించాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రవక్తను కూడా మనం విశ్వసించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రవక్తను మనము విశ్వసించలేము, ఎందుకంటే
అది ఎంతో కొంత తెలుసుకోగలిగితే గ్రహించాలి ప్రవక్త ఉన్నాడు అని ఆ తృష్ణ ఆ మనసు ఉన్నప్పుడు ప్రవక్తతో సహవాసం చేసినప్పుడు ప్రవక్తతో మనం ఉన్నప్పుడు అవి కొన్ని విషయాలు అర్థమవుతాయి కనుక ఇంకొక విషయాన్ని చెప్తాను ప్రవక్త ఎప్పుడు కూడా అర్థం కాకుండా ఎన్నోసార్లు వ్యతిరేక దశలో మనకు కనబడతాడు ఎందుకు అలా కనబడతాడంటే దేవుని బైబిల్ సారాంశం అలా చెప్తుంది ప్రవక్త ఏవి చెప్పినా కొంచెం వ్యత్యాసంగా కనబడుతుంది మోషే విషయానికి వస్తే ఆ ఒక నల్లని పిల్లను చేసుకున్నాడు అంటే అన్యురాలను చేసుకున్నప్పుడు మరి వాళ్ళు అక్క అహరోను వాళ్ళు కొంచెం బాధపడి అట్టెట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి అన్నారు అంటే వాళ్ళకు అంటే అలా చేసుకోవద్దు కదా అన్య పిల్లలను చేసుకోవద్దు అని నువ్వు రాసి నువ్వెట్లా అన్య పిల్లలను చేసుకున్నావు అని ఏదో ఒక విమర్శించడానికి అనడానికి ఆస్కారం ఉంటుంది ప్రవక్తకు అట్లనే ఒక భక్తుడు మరి తను ప్రవక్త మరి ఆ వేషాన్ని పోయి చేసుకోమంటాడు వేషాన్ని పోయి చేసుకోమన్నప్పుడు వేషాన్ని చేసుకున్నప్పుడు మరి మరి ఏమనుకుంటాం ఇప్పుడైతే మనకు తెలుసు ఏమనంటే ఆ కాలంలో మరి ఆయనను వేషాన్ని చేసుకోమన్నాడు ఆ ప్రవక్తకు ఆ ప్రవక్త వేషాన్ని చేసుకున్నప్పుడు మరి ఇప్పుడు మనకు తెలుసు అది దేవుడు చెప్పిన కనుక చేసుకున్నాడు ప్రభు అంటాడు కానీ అక్కడ ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు కదా అరే ఈయనకి ఇట్లాంటి ఇంత ఘోరమైన తప్పు ఎట్లా చేస్తాడు ఇంత ఘోరమైన పొరపాటు ఎట్లా చేస్తాడు అని అక్కడ ఉన్నప్పుడు ఆ జనాంగం ఆ టైంలో వాళ్ళకి అలా అనిపించవచ్చు ప్రవక్తది అంతా కూడా సపరేట్గా ఉంటుంది ఏషియా ఉన్నాడు ఏషియా కూడా ఈ నడుముల మట్టు కింది దాకా బట్టలు లేని కుండా తిరిగినప్పుడు కూడా మరి ఆ ప్రజలు ఇజ్రాయెల్ జనాంగం ప్రజలు కూడా అరే ఇంత ప్రవక్త ఇలా ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని వాళ్ళకు కూడా అనిపించదు కనుక ఇక్కడ ఒక విషయం చెప్తాను ప్రవక్తను అర్థం చేసుకోవడము ప్రవక్త విషయాలు తెలుసుకోవడము కష్టతరమైనటువంటిది ఒక ఉదాహరణ ఉంది ఏంటంటే ఒక పెద్ద చర్చిలో అమెరికాలో ఒక పెద్ద చర్చిలో అక్కడ పాస్టర్ లేడు పాస్టర్ లేకపోతే ఆ చర్చిలో మరి ఎవరు ఉంటారంటే బాగా ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద లీడర్స్ బిజినెస్ మ్యాన్స్ అలాంటి ఉన్నటువంటి సంఘంలో ఒక పాస్టరు ఒక బోధించాలి అంటే అబ్బో ఇక్కడ మాకు బోధించాలంటే చాలా ఉన్నతమైన పాస్టర్ కావాలని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు అంటే లెటర్స్ రాయండి మాకు మీ యొక్క హోదాలు ఏంటి మీ యొక్క ఏది ఉంటుందో మాకు లెటర్స్ వేయండి అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా పంపిస్తే చాలా లెటర్స్ వస్తాయి వస్తే చాలామంది అందులో చదివి కొన్ని సెలెక్ట్ చేస్తారు చేసినాక ఒక రెండు మూడు లెటర్స్ నుంచి తర్జన భర్జన అవుతే ఆ సంఘములో నుండి ఒక వృద్ధుడు వస్తాడు ఒక వృద్ధుడు వచ్చి ఈయనే మంచిగా ఉన్నాడు అన్ని గుణలక్షణాలు ఈ సేవకుడికి మనం ఇవ్వచ్చు మనం పెట్టుకోవచ్చు అని ఆ ముగ్గురు వ్యక్తుల గురించి తర్జన భర్జన అవుతూ ఉంటే ఇంకొక వృద్ధుడు ఒక ఆయన వచ్చి ఒక లెటర్ ఇస్తాడు ఇగో ఈయన కూడా సేవకుడే ఈ సేవకుడిని కూడా మీరు చూడండి మనకు నచ్చితే మరి మీరు ఇందులో పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటే ఆ లెటర్ చదువుతాడు ఆ లెటర్ చదివితే ఆ లెటర్లో ఏముంటుందంటే అరే ఈయన ఎక్కడికి పోయినా సువార్త చెప్పినా గొడవలే అవుతాయి ఈయన ఎక్కడికి పోయినా వితండవాదమే చేస్తాడు ఈయన ఎక్కడికి పోయినా సమస్యలు గొడవలు ఈయన చాలామంది కొట్టిండ్రు ఎక్కడికి పోయినా ఈయన సువార్త ఎక్కడ చెప్తే అక్కడ కొట్టిండ్రు ఏం లెటర్ తీసుకొచ్చినావు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఈ ముసలాయన మీద బాగా సీరియస్ అయిపోతారు ఆయన చెప్తాడు అయ్యా ఈ లెటర్ ఇవ్వద్దో కాదు అపోస్తుడు అయిన పౌల్ది అన్న వాళ్ళ హృదయాలు మొత్తం గజ్జుమను అంటున్నాయి కనుక ప్రవక్తలను అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నాను ఎవరైనా ఒకరు సేవకులు రాజు ఏది పాస్టర్గా ఉండి సేవకునిగా ఉండి ఎవరైనా రాజకీయంలోనికి వచ్చిందా అని అంటున్నారు అలా మాట్లాడము అలా అర్థం చేసుకోవడము అనేది ఉంది అంటే మీ అర్థం ఏంటిది అంటే అలా చేస్తే చేస్తావా అలా చేసినందుకు అలా ఎవరైనా ఒకవేళ అలా చేసినందుకు నువ్వు ఒప్పుకుంటావా అంటే ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు ఒప్పుకోవడం అనేది బైబిల్లో ఉంటే ఒప్పుకోవాలి ఒకవేళ సేవ కూడా అట్లా చేయలేదు కదా అంటే నువ్వు బైబిల్ ఏం చెప్తుంది రాజులైన యాజక సమూహం అన్నది ఎవరో చేయలేదు ఒకవేళ చేసిన వాడు వాక్యానుసారంగా చేస్తే ఇది కాదని నువ్వెట్లా అంటావు ఆనాడు మెలకీసెదెకు చెప్పిండు అదే మళ్ళీ
వచ్చినప్పుడు మనకు పేతురు భక్తుడు చెప్తున్నాడు రాజులైన యాజల సమూహం అని. ఈనాడు ప్రవక్త, ఇప్పుడైనా మాదిరి ప్రవక్తను గుర్తుపెట్టుకోండి. ప్రవక్త ఏదైనా చేస్తే దానికి మనం సహకరించాలి, వెనువంటి వెళ్ళాలి. కనుక ప్రవక్త అర్థం కాకపోవడమే, ప్రవక్త అంటే మీకు తెలియకపోవడమే మీ అజ్ఞానానికి, మీ యొక్క ఈ వాదనకు అంతటికి కూడా కారణం ఏంటంటే మీకు తెలియక పొరపడుతున్నాడు. ఏసయ్య కూడా అన్నాడు ఏంటంటే మీరు తెలియక పొరపడ చేస్తున్నారు. కనుక మీకు ప్రవక్త అర్థం కాలేదు కనుక, ప్రవక్త యొక్క ప్రత్యక్షత మీకు తెలియదు కనుక, మీరు గ్రహించలేదు కనుక మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. కనుక ప్రవక్తను అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఇప్పుడు ఈనాడు పార్టీ పెట్టాడు, ఆర్కేపీ పెట్టాడు, ఆర్కేపీ అని అన్నాడు జాన్, తన పేరు జాన్ బాబు. మరి ఆర్కేపీ అంటే ఏంటిదో తెలియదు, ఆర్కేపీ అంటే ఏంటిదో తెలియదు, అలాగనే పార్టీ అంటే ఏంటిదో కూడా తెలియదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆర్కేపీ పార్టీని ఒకే కోణంలో కలుపుతున్నాడు, అది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని, అది క్రైస్తవులకు సంబంధించిన వేదిక ఆర్కేపీ అనేది. ఐబీబీపీ అనేది సమాజానికి, మానవులు అందరికీ కూడా, ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంబంధించిన విషయం అది. కనుక ఆ విషయం కూడా కొంత తెలుసో తెలియకుండా మాట్లాడినట్టున్నారు. పర్వాలేదు, మీరు పెద్దవాళ్ళు కూడా పొరపాటు చేయరని ఏం లేదు, చిన్నవాళ్ళు ఏది పొరపాటు, ఎప్పుడు చిన్నవాళ్ళే పొరపాటు చేస్తారని కాదు. నేర్చుకోవడానికి ఒకవేళ ఉంటే అపోలోకు మరి పౌలు విశ్వాసులు అకుల ప్రిస్కిల్ల నేర్పించినప్పుడు నేర్చుకోగలిగింది. అంటే నేర్చుకునే మనస్తత్వం పెద్దోనికి ఉండాలి, నేర్పించడానికి ధైర్యం కూడా చిన్నవాడికి కూడా ఉండాలి. కనుక నేర్చుకోవడానికి కొరకు, నేర్పించడానికి వయసు తారతమ్యం కాదు, అది సత్యం తెలుసుకోవాలన్నటువంటి తృష్ణ ఎవరికి ఉన్నా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంగీకరిస్తారు, తెలుసుకుంటారు. నేను చెప్పదలిసింది ఒకటి ఏంటంటే, రాజులైన యాజక సమూహము అని పిలువబడింది. అలాగనే మెలకీసెదెకు మొట్టమొదటిగా ఆయన రాజు ప్లస్ యాజకుడు అని చెప్పబడుతుంది. ఈనాడు ప్రవక్తను మీరు అర్థం చేసుకోవాలి. ఓఫీర్ గారు చెప్తున్న విషయాన్ని మీకు తెలియక మీరు పొరపాటు చేస్తున్నారు, మీరు తెలియక అలాంటి పని చేస్తున్నారు. మీరు తెలుసుకోండి, ఈనాడు భూమి మీదకి పంపబడిన అంత్యకాల ప్రవక్తగా, అంత్యకాల చిట్ట చివరి ప్రవక్తగా మరి ఆయన ఉన్నాడు. కనుక ఆ ప్రవక్త ఏదైతే చేస్తున్నాడో దానికి మీరు అనవసరంగా ఎదురెళ్ళి సమస్యలను కొని తెచ్చుకోకండి. దేవుడు మిమ్మల్ని చూసి ఏం సంతోషపడడు. మీరు వాక్యానుసారంగా ఏముంది, వాక్యానుసారం గుర్రం చేయాల్సింది గుర్రం, గాడిద చేయాల్సింది గాడిద చేయాలని, గాయంత ఇంగితము, గాయంత నాలెడ్జ్, గాయంత తెలివి కూడా లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అయినా గుర్రం చేయాల్సింది గుర్రమే, గాడిద చేయాల్సింది గాడిదే. కానీ ఇక్కడ రెండు కూడా చేయగలిగే వ్యక్తులు ఉన్నారని మీకు తెలియదు. అది ఓ ఏసయ్యకు రాజు అని పోల్చబడింది, అలాగనే యాజకుడు అని పోల్చబడింది. రెండు కార్యములను చేయడానికి కొరకు ఒక సేవకుణ్ణి, ప్రవక్తను ఎన్నుకుంటే మీరు దూషిస్తే అది మీరు దేవుణ్ణే దూషించినట్టు. చెయ్యొద్దు అని మీరెలా అంటారు? ఆయనకు రెండు లక్షణాలు, ఏసయ్య లోపల రెండు లక్షణాలు ఉన్నప్పుడు ఒక ప్రవక్తకు ఆ రెండు లక్షణాలు ఇచ్చి చేపిస్తే మీరెలా కాదంటారు? అనవసరంగా మీరు వ్యక్తిగతంగా మరి మీకు తెలియక మీరు గ్రహించక మీరు ఇలాంటి పనులు చేయడం వలన దేవదూషణలోనికి వెళ్ళిపోతున్నారు, సత్యము నుండి దూరం అయిపోతారు. కనుక మీరు తెలుసుకోండి, ప్రవక్త గురించి మీరు తెలుసుకోండి. ఆ బీబు కూడా ఏమంటున్నాడంటే, ఏమయ్య ఆయన ప్రవచించాడు, ఆ బీబు గురించి ఇప్పుడు ఎందుకు అంటే, మీరు బీబు అనే మాట కూడా అందులో ఒక మాట మాట్లాడి ఎందుకులే చెప్పచ్చులే అను. కనుక సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. 2000లో అందరూ కూడా నా దగ్గరికి వస్తాడని ప్రవక్త చెప్పాడు. ఆ వచనము అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళైనా అక్కడ ఏది ప్రవక్త దగ్గరికి వస్తాడు, నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, ఈనాడు సత్యం బయలుపడుతుంది, అందరు రాబోతున్నారని ప్రవక్త ప్రవచిస్తే ఏది ప్రవచనం ఏమైంది అని అడుగుతున్నారు. మీరు అక్కడనే ఉండి చూస్తే మీకేం తెలుస్తుందండి, మీరు ఇక్కడికి వచ్చి చూడాలా. మీకు అక్కడనే ఉండి మీకేం తెలుస్తుంది మా కార్యాచరణలు, మా ఇప్పుడు ఎంత పెరిగింది, ఎంత వరకు ముందడికి పోయినాం,
ఎంత ఆశీర్వాదం ఎంత పెరిగొచ్చింది. ఎంతోమంది ఫోన్లు చేసి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు చెప్పిన విషయంలో మేము వ్యతిరేకించాం, మీది సత్యము అని చెప్పి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. వృద్ధులు కూడా వాళ్ళు ఓఫిరాయ్ గారి కంటే కూడా ఏజ్ ఉన్న, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా క్షమాపణ అడిగిన పరిస్థితి ఉన్నాయి. మీరు చూడరు, లైవ్లో చూడరు, చెయ్యరు, అనవసరంగా విమర్శిస్తారు. మొన్న మార్కుబాబు గారు పెట్టిండ్రు ఎంత, 500 మందికి పాస్టర్స్ పెట్టిన, 500 మంది కాదు 1000 మందికి పైన చూసిండ్రు, 1000 మందికి పైన రిలీజ్ అయినరు, ఎంతోమంది కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారా? మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఒక్కటిసారి అవును, ఇప్పుడు విస్తరిస్తుంది బాబు, విస్తరిస్తుంది. అంత్యకాలం వరకు మొత్తం అందరు కూడా ఇక్కడికే వస్తారు. ఆ చిట్ట చివరి గడియాలకు వచ్చినాం కనుక అది కూడా తెలుసుకోండి. ఆ ప్రవచనం నెరవేర్పడం అనేది ప్రారంభమైంది, ప్రారంభం అనేది అయింది. సత్యం గ్రహిస్తే మీరు కూడా తప్పు తెలుసుకొని మీరు కూడా వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా అయ్యో చేయొచ్చు, మన సహజం కదా పొరపాటు, కనుక మీరు కూడా ఒకవేళ చేస్తారేమో, ఆ పొరపాట్లో ఉన్నారు, మీరు కూడా తిరిగి వస్తారని అనుకుంటున్నా. గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి, ప్రవక్తకు వ్యతిరేకంగా వెళ్ళకండి. అయ్యగారు మీరు పార్టీ విషయం గురించి కానీ ఏది ఒక్కటి కూడా రాదు, సత్యాంత మట్టు కూడా మీరు గెలవరు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రవచనం కాదు, నేను ప్రవచనం ఏం చెప్తలేను అంటే దాన్ని బట్టి కూడా మీకు కొన్ని విషయాలు ఏంటంటే ప్రవచనం నమ్మరు అనేది కూడా అర్థమవుతుంది. ప్రవచనాలు అనేటి దాని మీద మీరు ప్రవచనం అనేది లేదు, ఇలాంటి ప్రవచనాలు చెప్పద్దు చెప్పకూడదు అనే అభిప్రాయంలో ఉన్నారేమోనని నాకు ఆ మాటలను బట్టి అనిపిస్తుంది. కనుక మీరు దయచేసి మీరు అనవసరంగా మార్క్ బాబు మీద కానీ ఈ సోషల్ మీడియా కానీ కౌంటర్ ఇస్తే మళ్ళీ కౌంటర్ ఇస్తా, ఇది చేస్తే అది చేస్తా అని అనవసరంగా నాన్ సెన్స్గా మాట్లాడకండి, అది తప్పు. కనుక మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా, మీకు ఇప్పటికే అర్థమై ఉన్నది అని అనుకుంటున్నా. ఎందుకొరకంటే రాజులైన యాజక సమూహము యేసయ్య ఉన్నాడు, మొట్టమొదటిగా ఆయననే ఉన్నాడు. అప్పటికి ఈ మోషే రాలేదు, ఇంకెవ్వరు రాలేదు, ఎవరు రాకముందే ఆయన రాజు అయిన యాజకుడు, చిట్ట చివరిగా వచ్చిన ఈ ప్రవక్త కూడా రాజు ప్లస్ యాజకుడు అనే ఒక సత్యాన్ని ప్రవక్త ద్వారా క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్నాడని గ్రహించారని కూడా అనుకుంటూ మరి ఈ యొక్క చిన్ని మాటలను ముగించుకుంటున్నాను.